సిక్కిదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పిటిషనర్ మధు ఆయనతో మాట్లాడుతాం మధు గారు నమస్తే అండి నమస్తే అండి మధు గారు నమస్తే అండి మధు గారు నా ఆడియో ఓకేనా మీకు మీ ఆడియో వినబడుతుందండి మా ఆడియో వినబడట్లేదా హలో మధు గారు సర్ చెప్పండి ఏంటి అసలు హెచ్ఆర్సి లో మీరు పిటిషన్ వేయడానికి గల కారణాలు ఏంటి అసలు ముఖ్యంగా పిటిషన్ లో ఏం వేశారు పిటిషన్ లో మా మీద గంజా కేసు అక్రమంగా పెట్టారండి సెప్టెంబర్ 4వ తేదీని ఆ సమయంలో నేను విజయవాడలో ఉండడం జరిగింది మొత్తం ప్రూఫ్ తో సహా నేను ఇచ్చేసడం జరిగిందండి అందుకనే హైకోర్టు నాకు బెయిల్ కూడా మంజూరు చేసింది మేడం दीन मीद आ प्रूफ्स अभी सीसी फुटेज आधार हास्पल्ल आरोग्य बोते अाइन अव जी मैडम अंदेत हाईकोर्ट को एंटरसपेटरी बेल मंजूर चेसी मैडम ना तो मेरग चिट्टिबाबू गोड्ल विनोद कुमार रेड्डी तिरुपति आर्य कुमार अंबट्टि मधुसूदन राव षण्मुख कुमार अने व्यक्त वेरे वेरे विविध रकम केसल्लो इरिकिंचारु मैडम मटक दी पेकमूर लक्ष्मण आयन की रेग्युर् बैल इव जी का आयन कंडीशन इप्ड चला अबनार्मल मैडम इंदेतन आये मानसिक बैठक नगर बहिष्करण पीडीआर लाट मेड़ता लेदे मल्ल गंजा केस उद्देश्यपूर्वक चपड़ जरूत आल द्वारा वील द्वारा समाज जैल वारोल कृतम विदल अट्ठे कुट सभ्युक मोहन चोड़वर में दरका मैडम इपड़ आये कंडीशन चला घोर प्रस्ता की विशाख गवर्नमेंट मेंटल हॉस्पिटल ट्रीटमेंट चुनावो माटडना केस अद्ना इंका इला जो नोटिस पट्टे पैस्थि इंका इंटी इबंधे पैस्थित अब नोटिस मुख्य टास्क फोर्स एसई रमण गार चला फोर्सफुल इंट पंप जो मैडम अंकने हेचरसी की आश्री मा दर उ मेरे को मे द्वारा मेदा न्याय जो आचरी जी का इवे इरव रोज व्यवधि ఎనభై మంది మీద ఇంచుమించుగా గంజా కేసులు పెట్టారండి అక్రమంగా లోన బెయిల్ కూడా తీసుకోలేని పరిస్థితిలో సూసైడ్లని ఇలాంటివన్నీ కారాగారంలోని ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి అవన్నీ దయించి మీరు మీడియా దృష్టికి తీసుకొచ్చి పబ్లిక్ అందరికీ తెలిసి నాకేదో న్యాయం జరుగుతదని భావిస్తున్నామండి రైట్ అయితే ఇక ఇదే అంశం గురించి మనతో స్పందించడం ఇంకో పిటిషనర్ ఉన్నారు సునీత గారు నమస్తే అండి